నమస్తే అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీపావళి రోజు రాత్రిన ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది, ఇంకా అమ్మవారి యొక్క ప్రసన్నత కలుగుతుంది. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల వ్యాపార వృత్తి, కుటుంబ వృత్తి, ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి వెంటాడుతున్న దరిద్రత, పేదరిక నుంచి మీరు బయటపడతారు. ధనవృద్ధి కలుగుతుంది. అసలు పూజ అనేది చేయకుండా ధనవృద్ధి కలుగుతుందా, లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఉంటుందా అంటే దాని గురించి కూడా నేను వీడియోలో చేసి చెప్తానండి. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. ఈ పరిహారాలు కేవలం దీపావళి రోజున చేసుకునేటివి కాబట్టి మీ వరకు చేసుకోవడమే కాక 10 మంది కూడా చూసుకొని, అంటే చేసుకొని వారు లాభపడేలా లైక్ అండ్ షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉండే అద్భుతమైన పరిహారాలండి ఇవి. ఎవరికైతే సంకల్ప స్థితి ఉంటుందో, డబ్బు పరంగా, అది ధన విషయం కావచ్చు, ఆస్తులు కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా మన చేతుల్లోనే ఉంటుందండి. లక్ష్మీ అమ్మవారు మనం ఏ విధంగా ఆహ్వానిస్తామో అమ్మవారు అలానే ఇస్తుంది మనకి. సంవత్సరం మొత్తం మనకి మంచి ఆదాయాన్ని, సంపదని, మనం కోరుకున్న కోరికలన్నింటినీ కూడా అమ్మవారు ఇస్తుంది. సంవత్సరం మొత్తం కూడా డబ్బు వచ్చే మార్గాన్ని చూపిస్తుంది. ఇక్కడ నేను ఒక 6 పాయింట్లు చెప్తానండి. మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఏ పాయింట్ని కూడా మీరు మిస్ కారు. చాలామంది వ్యాపారంలో మాకు కలిసిరాటం లేదండి అని అంటారు కదండి, అసలు ఎందుకు కలిసిరాదో చెప్తానండి. అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే దీపావళి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఒకవేళ ఇంట్లో వ్యాపారం చేస్తున్నా కానీ మీరేం చేస్తారంటే ఒక చిన్న పటిక ముక్క తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ మాత్రం సరిపోతుందండి. మీరు ఇంట్లో వ్యాపారం చేస్తున్నా లేదంటే షాప్లో చేస్తున్నా కానీ, అంటే షాప్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ చేతిలోకి ఈ పటిక ముక్కను పెట్టుకొని అన్ని గదుల్లో తిప్పండి. అంటే మీరు ఇంట్లో అనుకోండి, ఇంట్లో తిప్పండి, షాపులో అనుకోండి, షాప్లో తిప్పండి. అంటే మనం దిష్టి తీస్తాం కదా, ఆ విధంగా అన్ని గదుల్లో తిప్పాలన్నమాట. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, అంటే కుడి నుంచి ఎడమకి 3 సార్లు తిప్పాలి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పాలి. తర్వాత ఈ పటిక ముక్కను తీసుకొని 4 రోడ్ల కూడల దగ్గరికి వెళ్ళి అక్కడ పటిక ముక్కని ఉత్తరం వైపుకు దిక్కుకి అటు విసిరేసేయండి. ఇలా చేయడం వల్ల మీ షాపులో నెగిటివ్ ఎనర్జీ కానీ, నకారాత్మక శక్తి కానీ, దిష్టి దోషం కానీ, ఇలాంటిది ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుందండి. దీన్ని మీరు దీపావళి రోజున సాయంత్రము 7 గంటల నుంచి 12 గంటల లోపుగా చేసుకోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో మీకు కుదిరిన టైంలో చేసుకోండి. దీనివల్ల లాభం ఏంటంటే, ఇక్కడ అది కూడా చెప్తానండి, ఎక్కువగా మీ షాప్కి కస్టమర్లు వస్తారు, ఆటోమేటిక్గా దానివల్ల ధనవృద్ధి కలుగుతుంది, నకారాత్మక శక్తిని అనేది ఈ పటిక లాగుతుందండి. ఈ సమయంలో ఈ పటిక ప్రక్రియ చేయండి. వ్యాపారంలో సమస్యలు ఉన్నాయి, వ్యాపారం నడవటం లేదు, ఇలా బాధపడేవారు తప్పకుండా చేసుకోండి. ఈ పరిహారం ద్వారా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక 2వ పరిహారం చూద్దామండి. మీ ఇంటికి ఎక్కువగా సమస్యలు ఉన్నాయి, మీ ఇంట్లో వ్యాపార సమస్యలు కూడా ఉన్నాయి. దానికని మీరు ఏం చేస్తారంటే, దీపావళి రోజున 1-5 వక్కలు తీసుకోండి. అవి పచ్చి వక్కలైనా పర్వాలేదు, లేదంటే కాల్చిన వక్కలైనా పర్వాలేదండి. 1-5 అంటే 5 తీసుకోండి. అలానే 5 పసుపు కలర్లో ఉన్న గవ్వలు తీసుకోండి. అలానే 5 పసుపు కొమ్ములు తీసుకోండి. ముందు వీటన్నిటినీ కూడా గంగాజలంతో శుభ్రం చేయాలి. ఎలా అంటే, ఈ గంగాజలాన్ని కాస్త చేతిలోకి తీసుకొని ఈ వస్తువుల మీద, అన్నిటి మీద కూడా చిలకరించండి. ఇలా చేయడం వల్ల ఆ వస్తువులన్నీ కూడా శుద్ధి అయిపోయినట్టు లెక్కకు వస్తుంది. ఈ విధంగా శుభ్రం చేసిన తర్వాత మీరు 1 రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. దానిలో ఈ 5 లక్ష్మీ గవ్వలు, 5 వక్కలు, 5 పసుపు కొమ్ములు వీటన్నిటిని కూడా పెట్టేసి చక్కగా మూట కట్టేసేయండి. తర్వాత ఈ మూటకి ధూపం, దీపం చూపించండి. మీకు వీలైతే ఈ మూటని వెండి గిన్నెలో కానీ, వెండి ప్లేట్లో కానీ పెట్టి దేవుడి ముందు పెట్టండి. దీపావళి రోజున, దీపావళి రోజున సాయంత్రం ఈ విధంగా చేయాలండి. చేసిన తర్వాత మీరు అక్కడ ధూపం, దీపం స్వామివారికి చూపించిన తర్వాత ఈ మూటకు కూడా చూపించండి. ఇక ఆ తర్వాత మీరు అక్కడే ఉంచేసేయండి. అంటే సాయంత్రం చేస్తారు కదండి, ఇక అక్కడే ఉంచేసేయండి ఆ మూటని. ఇక 2వ రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి మీ యొక్క స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఈ మూటని మీరు డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. గవ్వలు పసుపు లక్ష్మీ స్వరూపం, ఒక్కలు గణపతికి స్వరూపం అండి. ఎక్కడైతే లక్ష్మీ గణపతులు ఉంటారో అక్కడ తప్పకుండా సరస్వతీదేవి అమ్మవారు కూడా ఉంటుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్నీ కూడా వస్తాయి. దీనిని వచ్చే సంవత్సరం దీపావళి వరకు ఉంచుకోవాలండి. తర్వాత వచ్చే సంవత్సరం దీపావళి రోజున ఈ మూటను తీసుకుని
పారేనీటిలో వేసేయండి. ఈ విధంగా ఈ పరిహారం చేయాలండి. ఇక తర్వాత మూడో పరిహారం చెప్తానండి. దీపావళి రోజున దేవాలయంలో ఉన్న ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ రోజున రావి చెట్టు దగ్గర చక్కగా అక్కడ ఉంటుంది కదండి ప్లేసు, అక్కడ చక్కగా పరిమిద పెట్టి ఆవు నేతను వేసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి. ఈ దీపావళి రోజున రావి చెట్టులో లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి. ఈ విధానాన్ని మీరు దీపావళి రోజు రాత్రి చేయాలండి. చెట్టును మాత్రం ముట్టుకోకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీనారాయణ యొక్క కృప కలుగుతుంది. వారి యొక్క ఆశీస్సుల వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ లేమనేది లేకుండా ఉంటుందండి. చక్కగా రావి చెట్టు దగ్గర ప్రమిది పెట్టి ఆవు నెత్తిని వేసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఇది ఎప్పుడు చేయాలంటే దీపావళి రోజున రాత్రి 7 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపుగా ఈ మధ్యకాలంలో ఈ విధంగా రావి చెట్టు దగ్గర చేయాలండి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీనారాయణ యొక్క కృప కలుగుతుంది. తర్వాత 4వ పరిహారం కూడా చెప్తానండి. మీరు దీపావళి రోజు రాత్రి పడుకునే ముందు, అంటే పడుకోవడానికి వెళుతూ ఉంటారు కదండి, ఆ టైంకి పడుకోవడానికి ముందుగా మీరు 4 కోడళ్ళ దగ్గరికి వెళ్ళండి. రోడ్డు ఉంటుంది కదండి, 4 కోడళ్ళ రోడ్డు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. 2 ప్రమిదల్ని ఆ 4 కోడళ్ళ దగ్గరికి పెట్టి 2 ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఇక అక్కడే ఆ దీపారాధన దగ్గరే ఏదైనా నైవేద్యాన్ని, చిన్న బెల్లం మొక్కైనా సరే, ఆ దీపం ముందు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయాలి. అంటే ఆ 4 కోడళ్ళ దగ్గర మీరు చక్కగా 2 ప్రమిదలు పెట్టి 2 ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకుని ఆ దీపాన్ని ఎదురుగా చిన్న బెల్లం మొక్క పెట్టేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తిరిగిపోతుంది. మాకు కలిసి రావటం లేదు అనేవారు చేయండి. అది కూడా ఈ అవకాశం ఉన్నవారు చేయండి. అంటే 4 కోడళ్ళ దగ్గరికి వెళ్ళి చేయలేని పరిస్థితి అండి మాది అంటే వదిలేసేయండి. మిగతా ముందు పరిహారాలు చెప్పాను కదండి, వాటిల్లో నుంచి ఏదో ఒకటి తీసుకొని తప్పకుండా చేసుకోండి. ఇక 5వ పరిహారం చెప్తానండి. మీరు దీపావళి రోజున ఆంజనేయస్వామి యొక్క గుడికి వెళ్ళండి. అక్కడ చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఆ దీపారాధన ప్రమిదిలో ఒకే ఒక్క పువ్వు ఉన్న లవంగం వేయండి. ఇక తర్వాత అక్కడే ఒక 5 నిమిషాల పాటు దేవాలయంలో కూర్చొని స్వామివారి యొక్క నామాలు తలుచుకోండి. ఇంతకీ పరిహారం ఎందుకు చేయాలంటే చాలామంది సాధన చేస్తూ ఉంటారు, ఆశీస్సులు కావాలని, నవనిధులు కావాలని, సిద్ధిత్వం కావాలని, అలానే మేము బాగా తంత్రం నేర్చుకోవాలండి అనేవారు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేయడం వల్ల జీవితంలో వారు ఏదైతే అనుకున్నారో అవన్నీ సాధించగలుగుతారు. ఇవన్నీ సిద్ధించడానికి మార్గాలు మీకు తెలుస్తాయి. నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాలైన కష్టాల నుంచి బయటపడతారు. ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఈ 5 పరిహారాల్లో నుంచి మీరు ఏది చేసినా మీకు ఫలితం ఉంటుందండి. ఇందులో మీరు ఏది చేయగలుగుతారో దాన్ని చేయండి. ఇక 6వ పరిహారం చెప్తానండి. ఏమీ చేయకుండానే ధనం వస్తుందా, సంపాదన వస్తుందా? అంటే వస్తుందండి, కానీ కొన్ని నియమ నిబంధనలు పాటించాలి మనం. ముఖ్యంగా మీకు విద్య నేర్పిన గురువుల్ని, పని నేర్పిన గురువుల్ని, పండితుల్ని అనవసరంగా తిడుతూ ఉంటారు. అలా తిట్టకుండా ఉండండి. అట్లానే ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, భార్య పిల్లల్ని కానీ, చనిపోయిన వారిని కానీ, కుటుంబ సభ్యుల వారిని కానీ బూతులు తిడుతూ అనేక రకాలుగా తిడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల మీ దగ్గరికి ధనం రాదండి, అమ్మవారు ఉండదు, వెళ్ళిపోతుంది. మీరు ప్రేమగా ఉండండి, బూతులు తిట్టకుండా ఉండండి, అప్పుడే లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటుంది. ఇక ఈ దీపావళి రోజు నుంచి మీరు ఒక సంకల్పం అనేది చేసుకోండి. ఎవరిని బూతులు తిట్టకుండా ఉండాలి నేను, భార్య పిల్లల్ని, తల్లిదండ్రులని, స్నేహితుల్ని, ఎవరిని ఏమీ తిట్టకుండా ఉండాలి, ప్రేమగా ఉండాలి అని ఒక సంకల్పం చేసుకుని ఉండండి. మీకే తెలుస్తుంది, మార్పులు అయితే మీరే చూస్తారు. ఇంకా కొంతమంది ఆడవారు అనుకోండి, శాపనార్థాలు కూడా పెడుతూ ఉంటారు. ఎవరినైతే దూషిస్తూ ఉంటారో పక్కింటి వారిని, ఎదుటి వారిని, ఇలా చేస్తూ ఉండడం వల్ల లక్ష్మీదేవి ఉండదండి. అసలు ఏ పూజ చేయకుండా అమ్మవారు ఉంటుందా అంటే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అమ్మవారు వచ్చి కూర్చుంటుందండి. ఎవరైతే దోషం చేయకుండా ఉంటారో వారి దగ్గర అమ్మవారు ఉంటుంది. ఇదంతా నేను చెప్తున్నది కాదండి, మన శాస్త్రాల్లో చెప్పిన విషయమే ఇదంతా. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ద్వేషం, అసూయ, పగ, కోపం ఇవన్నీ ఉన్న వారి దగ్గర అమ్మవారు ఉండదండి. లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు. మనం తిట్టడం వల్ల మనలో ఉన్న ఒక శక్తి అనేది పోతుంది, అమ్మవారికి కోపం వస్తుంది. ఇవన్నీ మన శాస్త్రంలో చెప్పిన మాటలన్నీ. అయితే ఇక ఈ పరిహారాలన్నీ మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి, తప్పకుండా చేసుకోండి. మంచి ఫలితాలను చూస్తారు. అన్నీ మంచి పరిహారాలండి. మీకు ఏ పరిహారం వీలవుతుందో నాకు కింద కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీరందరూ కూడా ఈ పరిహారాలు చేసుకుని మంచి లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.